वेलकम मॉडल नंबर 8 की संबंधी सिंपल कॉम्प्लेक्स कंपाउंड सेंटेंसेस को తెలుసుకుందాం सिंपल सेंटेंस 1 आई बिलीव इन हिज हॉनेस्टी इन हिज हॉनेस्टी ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ లోనికి మార్చేటప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ దట్ ఉపయోగించాలి చూడండి ఇక్కడ ఐ బిలీవ్ దట్ హీ ఈస్ హానెస్ట్ ఐ బిలీవ్ మెయిన్ క్లాస్ దట్ హీ ఈస్ హానెస్ట్ అనేది ఇక్కడ సబార్డినేట్ క్లాస్ అన్నమాట ఎందుకంటే దట్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ ఉందన్నమాట ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ లోకి మార్చేటప్పుడు అండ్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ ఉపయోగించాలి హీ ఈస్ హానెస్ట్ అండ్ ఐ బిలీవ్ ఇట్ చూడండి ఇక్కడ హీ ఈస్ హానెస్ట్ ఒక మెయిన్ క్లాస్ ఐ బిలీవ్ ఇట్ అనేది ఒక మెయిన్ క్లాస్ అన్నమాట ఈ రెండు మెయిన్ క్లాసులను కలిపేది కోఆర్డినేట్ కంజంక్షన్ అండ్ అన్నమాట కాబట్టి ఈ రెండు మెయిన్ క్లాసులను కలుపుతుంది కాబట్టి ఇది కోఆర్డినేట్ కంజంక్షన్ ప్లస్ రెండు మెయిన్ క్లాస్ ఉన్నటువంటి సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట ఇప్పుడు తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం హీ డిక్లేర్డ్ his courage he declared his courage ఇప్పుడు దట్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించి సబార్డినేట్ క్లాస్ రాద్దాం he declared that he was courageous that he was courageous ఇక్కడ was మనం ఎందుకు ఉపయోగించాము ఇక్కడ చూడండి declared అనేది v2 అన్నమాట అంటే verb 2 కాబట్టి రాసేటువంటి సబార్డినేట్ క్లాస్ కూడా past tense కు సంబంధించి ఉండాలి కాబట్టి ఇక్కడ మనం was రాసాం he declared అనేది main class that he was courageous అనేది subordinate class అన్నమాట ఇప్పుడు ఇదే సెంటెన్స్ ని మనము కాంపౌండ్ లోనికి రాద్దాం హీ వాస్ కరేజియస్ అండ్ హీ డిక్లేర్డ్ ఇట్ హీ వాస్ కరేజియస్ అండ్ హీ డిక్లేర్డ్ ఇట్ హీ డిక్లేర్డ్ ఇట్ ఈ విధంగా